రెడీ అయిపోయినాం, తిన్నాం, అయిపోయింది. ఆటో కోసం వెయిటింగ్, క్యాబ్ అయితే వెళ్ళిపోదామని సాగుతున్నాం. ఇక్కడ నుంచి అలిపిరి, సారీ, శ్రీవారి మెట్లకి ఒక 12 to 10 kilometers దూరం ఉంటుంది. ఎండ మాత్రం తంచి కొడుతుంది. అంతా సెక్యూరిటీ పని అయితే అయిపోయింది. ఆడ ఇక్కడికైతే ఆటోకి ఆటో వేసుకుని వచ్చేసినాం. దాదాపు ఇక 2.5 kilometers నడవాలి. మళ్ళా మెట్లకన్నీ బొట్టులు పెట్టుకుంటా పోవాలి. అది కొంచెం ఇబ్బంది అవుతుంది. మామూలుగా అయితే దాదాపు ఒక 1-2 hours to 3 hours ఎక్కేయచ్చు, బట్ బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతాం కాబట్టి ఒక పడుతుంది ఈజీగా 5-4 hours పక్క అవుతుంది. దేవుని మొక్కరి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మెట్టు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏడుకొండల వల్ల వెంకటరమణ గోవింద గోవింద. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే కలుపుతుంది మా అత్త, కలిపేసి మా మామ మా అత్త ఇద్దరితో కలుపుతారు. కొంత తొందరగా అయిపోతే అయిపోయింది కుంకుమ. ఇంకోటి పసుపు, దీని ఏంటంటే వాటర్లో పోసి నానిపి పెట్టుడు ఉంటుంది అంత ప్రాసెస్. ఆడైతే మెట్లు ఎక్కడ స్టార్ట్ చేసేసినాం, 50 or 60 ఎక్కేసినాం. అప్పుడే మొత్తం దమ్ దమ్ అవుతుంది ఆయాసం మొత్తం. అయ్యో మా మామ, మా వదిన, మా అత్త కనిపిస్తుందా? మా అత్త వచ్చింది. ఇక ఈయన మా అత్త, హాయ్ చెప్పవలతా. నమస్తే. ఘోరంగా చిరాకుండా, ఎందుకంటే ఏం పని చేస్తా నేను. పసుపు పెట్టరా అంటే పసుపు పెట్టలే, కుంకుమ పెట్టరా అంటే కుంకుమ పెట్టలే, ఏం పెట్టలే. అందుకే నా మీ మొత్తం చిరాకు పడుతుంది. ఇప్పుడైతే 400 meters కంప్లీట్ అయినాయి. ఇంకా 1988 మెట్లు ఉన్నాయి. అంతేక 400 meters అయిపోయినాయి. ఇంకా 1988 మెట్లు ఉన్నాయి. తిరుపతికి వస్తే ఏదో తెలియని పాజిటివ్ ఫీలింగ్, ఈ యొక్క పీస్ఫుల్ వరల్డ్ ఎక్కడ దొరకదన్నట్టు అంత పీస్ఫుల్ ఉంటుంది తెలుసా తిరుపతికి వస్తే. అవును, తిరుపతిలో మెట్లెక్కేటప్పుడు ఎందుకు పెడతారు బండ పైన బండ ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ చేసి చెప్పుర్రి. నాకు కూడా అంత ఐడియా లేదు ఎందుకో పెడతారు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది, చూడరు ఒకసారి. చూడరు లొకేషన్ ఎట్లుందో, మస్తు ఉంది లొకేషన్ కదా. వర్షం పడినప్పుడు ఫ్లోటింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ, సూపర్ ఉంది కదా. లిటరీ దోలు తీరిపోతుంది మెట్ల ఎక్కడానికి. ఏ మా అమ్మ చూడు కావాలని కావాలంట. వాయ్ అమ్మ, నమ్మకం గారండి, మీ యొక్క ఫీలింగ్స్ చెప్పగలరా? దీనమ్మా 1000 meters ఇంత మస్తు అనుకోలేదు. ఎగ్జాక్ట్ 1000 స్టెప్స్ కడున్నాం. ఇంకా 1388 మెట్లునే దోలు తీరిపోతాను. ఏదో అనుకున్నా కానీ దూలా తీరిపోతాను ఆయన. అయితే నేను కూడా అయితే కుంకుమ అయితే పెట్టినా, ఎట్లుంటుందని చూసారు కానీ అది కూడా దూలు తీరిపోతుంది. మామూలు ఉంటుంది కదా, మొత్తం కాలు మొత్తం దగ్గరికి అయితే నేను అంత నొప్పులతోనే పిచ్చిలు వేస్తుంది. ఇక మాకైతే స్టార్ట్ చేసి చెండినాక పెడతా ఉంటుంది మరి, ఆడికైనా చూడాలి. దారుణం, అతి దారుణం, ఘోరం అవుతుంది. 10 meters మస్తు వస్తుంది, ఘోరం అవుతుంది. ఓపిక లేకుండా అయిపోతుంది ఘోరంగా. ఓరే దేవుడా, ఇంకా 100 meters అయితే ఓడిచిపోతారు అయ్యా. 98 meters అంతే అయిపోయింది. అయిపోయిందిరా నాయన, 4.5 hours ప్రయాణం ముగిసింది. 2488 meters కల్లాస్ అయిపోయింది. 4.5 hours అయితే ప్రయాణం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక లగేజ్ కోసం పోయి లగేజ్ వేసుకొని రూమ్ కోసం వెతుకొని లగేజ్ దాంట్లో పడేసి ఒకసారి రెస్ట్ చేసుకొని దర్శనం పోదాం. మన దర్శనం అయితే ఎర్లీ మార్నింగ్ 3 AM ఉంది. ఇదొక పెద్ద అరాచకం ప్లస్ టాస్క్. హోప్ యూ వీడియో నచ్చడం కూడా, నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మిస్సాకనే. నేను మీ అభిరామ్, నెక్స్ట్ బ్లాగ్ దగ్గర కలుద్దాం. రూమ్స్ అయితే లేవు, ఏం లేవు మొత్తం. బయట చూసినామో మొత్తం తక్కువ ఉండరు పబ్లిక్. దాదాపు మనకి 1 hour to 1.5 hours వరకు దర్శనం అయిపోతుంది అనేసి టాక్. మేబీ ఎట్లయినా ఏముంది, మన మార్నింగ్ 3 o'clock కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు దర్శనంకి అయితే. బట్ ఏంటంటే రూమ్ లేకపోయేసరికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. స్నానం చేసుకొని కానీ ఇంకా పనుకొని కానీ బాగా ఇబ్బంది అవుతుంది. మెయిన్ థింగ్ లగేజ్తో బాగా ఇబ్బంది అవుతుంది అట్లా.
ఎంజాయింగ్ విత్ మ్యాంగో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎట్ ఫిబ్రవరి.